ముందుగా ఒక కప్పు బియ్యాన్ని ఒక గిన్నెలో యాడ్ చేసుకుని వాటర్ పోసుకుని రెండు మూడు సార్లు నీటుగా కడుక్కోవాలి నీట్గా కడుక్కున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసుకుని రెండు మూడు గంటల పాటు నానబెట్టండి నానిన తర్వాత నీట్గా కడుక్కొని ఈ విధంగా కొద్దిగా వాటర్ పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని ఇందులోకి ఒక కప్పు శనగపిండి వన్ స్పూన్ నువ్వులు అర స్పూన్ వాము వన్ స్పూన్ కారం ఒక చిట్టుగడు పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని వన్ టేబుల్ స్పూన్ వేడి వేడి ఆయిల్ ని యాడ్ చేసుకుని ఈ విధంగా మొత్తాన్ని కలుపుకోవాలి స్పూన్ తీసేసి చేత్తో ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత పెద్ద హోల్స్ ఉన్న కారపూస గిద్దని ఈ విధంగా తీసుకుని ఈ గిద్దని కాస్త తడుపుని ఈ విధంగా పిండిని కూరుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా చక్రాల్లో ఒత్తుకోండి ఫ్లేమ్ మీదే వీటిని ఫ్రై చేసుకోండి క్రిస్పీగా అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి సేమ్ ప్రాసెస్తో అన్నిటినీ ఈ విధంగానే వేసేసుకుని తీసేసుకోవాలి కారపూస వేసేటప్పుడు మంట కాస్త తగ్గించి వేసిన తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్ మీద పెట్టుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ అండ్ టేస్టీ బియ్యంతో కారపూస రెడీ అయిపోయింది